రైట్, వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ న్యాయస్థానానికి హాజరయ్యారు, దాని గురించి కూడా మరింత లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా కోటేశ్వరరావు గారు, ఎందుకంటే అనేక ముఖ్యమంత్రులు కూడా పదవి అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొంతమంది మాత్రం ముఖ్యమంత్రులు మాత్రం అవినీతి ఆరోపణలు దానికి సంబంధించి రాకపోవచ్చు, కానీ చాలా మోస్ట్కి వస్తున్నాయి. ఎందుకంటారు? ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కోవడం ఒకటే ఒక అంశం, రుజువైనటువంటి ముఖ్యమంత్రులు జైలు పాలు కావటం అనేటువంటిది మనకి ఓం ప్రకాష్ చౌతాలా కానివ్వండి, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, లేకపోతే జయలలిత కానివ్వండి, ఇటువంటివన్నీ మనం చూసాం. అందుకని ఎవరికి ఆరోపణలు రుజువు కానంత మాత్రాన వీళ్ళు పులుగడిగిన ముత్యాలు అని ఎవరిని, వాళ్ళ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం చెప్పడానికి లేదు. అనేక సందర్భాల్లో అనేక కారణాలు ఇచ్చా బయటపడతారు. బయటపడిన వాళ్ళకు ఉండేటువంటి మచ్చలు ఏమిటో జనానికి అందరికీ తెలుసు. అలాగని కేసులు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు నేరస్తులు లేకపోతే నేరగాండ్లు అని అనటానికి మన చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీద అక్రమ కేసులు పెట్టారు లేకపోతే అక్రమంగా జైలుకు పంపించారు, ఇవన్నీ రాజకీయంగా చెప్పుకోవడానికి ఒక అంశం. అట్లాగే చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు 100,000 కోట్లు అన్నారు, లేకపోతే 40 కోట్లు అన్నారు, అవి జేడీ గారు 1,300 కోట్లే అన్నారు. 1,300 కోట్లు కాదు, 13 కోట్లు అయినా సరే అవినీతి అక్రమాల ద్వారా సంపాదిస్తే అది నేరమా కాదా అనేటువంటిది ఒక అంశం. మీరు చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి, నేను ముందే చెప్పాను ఆరోపణలున్నంత మాత్రం నేరస్తులు కాదని చెప్పాను నేను, మీరు సగమే వింటే ఎట్లా? అందుకని పాయింట్ 1,000 కోట్ల, 100 కోట్ల, 10 కోట్ల అని కాదు, ఎంతైనా అక్రమం అక్రమం, అది సక్రమంగా రుజువు అయినప్పుడు అక్రమం అని తేలినప్పుడు అవుతుంది. అందుకని వాళ్ళు ఎందుకు చెప్పారు, వీళ్ళు ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళు ఎందుకు వాళ్ళ రాజకీయ కారణాలతో వాళ్ళు చెప్పారు. రాజకీయ కారణాలతో మీరు అసలు ఏమీ లేదు, మాకు తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు, అసలేమీ లేకుండా ప్రేమ పైసి కూడా ఏమి లేకుండానే అన్ని నెలలు జైల్లో పెట్టారంటే కోర్టులో ఎందుకు సవాల్ చేయలేకపోయారు? ఇది అక్రమం నన్ను ఇట్లా జైల్లో పెట్టడం అని ఎన్నోసార్లు చేశాం కదండి. మీరు వినండి, నా ఆర్గ్యుమెంట్ వినండి, చేసాం కాదు, ఆర్గ్యుమెంట్ ప్రకటన చేయడం కాదు, చట్టపరంగా ఇది నన్ను అక్రమంగా నిర్బంధించారు అని. ఈ దేశంలో చట్టాలు లేవా, లేకపోతే కోర్టులు లేవా? అవి జగన్కైనా చంద్రబాబు నాయుడుకైనా ఎవరికైనా కోర్టులు కోర్టులే, సవాల్ చేయొచ్చు, చేసి దాని నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత ఎవరు? ఎప్పుడు నేర ఆరోపణ చేసింది ప్రభుత్వం, ఇంకోటి ఇంకొక కొత్త వాదన తీసుకొచ్చాడు ఏవన్ ప్రభుత్వం అని. ఏవన్ ప్రభుత్వం ఎట్ అవుతుంది? ఏవన్ ఆ రోజు ప్రభుత్వమే అండి. ఏవన్ ప్రభుత్వం మీరు చెప్తున్నారుకొచ్చింది శేఖర్ రెడ్డి గారు, ఏవన్ గా ఉన్న ప్రభుత్వం పక్కకొచ్చింది శేఖర్ రెడ్డి గారు. మీ ఇంటర్ప్రిటేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ ఇంటర్ప్రిటేషన్ ఎవరు అంగీకరించరు, అది మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏవన్ ప్రభుత్వమే అని చెప్పేసి ఆయన మళ్ళీ కేసు పెట్టమనండి. ఏమన్నా లాయర్లకు కొరత, లేకపోతే సలహాలు చెప్పేవాళ్ళకి కొరత? అవేమీ చేయకుండా రాజకీయ పరమైనటువంటి విమర్శలు వేరు, ఏ పార్టీ కానీ ఎవరికైనా చేసుకుని రాకుంది, అవేమీ కోర్టులో చట్టం ముందు నిలబడవు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది రుజువు కావాలి, ఈ రుజువు కావడానికి ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఉంది, నడుస్తుంది. ఇంకొకటి, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటి, ఇవన్నీ ఉండగానే ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చినంత మాత్రాన నేరం మాసిపోదు. అదే మన రాజ్యాంగం ప్రకారం అట్లా ఉంటే, ఒక ముఖ్యం ఒక నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చట్టసభలకు ఎన్నుకునేట్లయితే ఇంకా కేసులు రద్దు చేయాలని మన రాజ్యాంగంలో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. మనకు ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు, అమెరికా నుంచి చైతన్య గారు. చైతన్య గారు నమస్కారం అండి. చైతన్య గారు, రైట్, రాజేష్ గారు విజయవాడ నుంచి. రాజేష్ గారు నమస్కారం అండి. రాజేష్ గారు, రైట్ రైట్, కంటిన్యూ. ఇప్పుడు అటువంటి చట్టం ఏదైనా రాజ్యాంగంలో ఒక నేరారోపణలకు గురైనటువంటి ఒక వ్యక్తి చట్టసభలకు ఎన్నికయ్యేట్లయితే, ఎన్నికైన తర్వాత ఆ కేసులన్నీ కొట్టేయాలి,
అని ఏదన్నా చట్టం ఉందనుకోండి, అది జగన్మోహన్ రెడ్డికైనా వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడుకైనా వర్తిస్తుంది, లేకపోతే ఇంకొక టెర్రరిస్ట్కి ఎవరికైనా వర్తిస్తుంది. పాయింట్ అది కాదు. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం దీంట్లో జగన్ కు సంబంధించి దగ్గర దగ్గర 8 ఏళ్లుగా ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది. గతంలో ఏదైతే తన తండ్రి హయాంలోనే ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో అక్రమం అయితే జరిగింది అనేది కూడా సిబిఐ అయితే నిర్ధారించింది. నిర్ధారించిన తర్వాతనే కేసులకు సంబంధించి చార్జ్షీట్ పెట్టడం జరిగింది. ఇలాంటి తరుణంలో కూడా ఇంకా రాజకీయ కక్షలు మళ్ళీ సిబిఐ కోర్టుకు అంటే ముఖ్యమంత్రి పదవిలో సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు అనే హంగు ఆర్భాటాలు అనేది ఒకటి సృష్టించడాన్ని ఇది రాజకీయ కక్ష అయినట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ కేసులో ఉన్నటువంటి ఇతర నిందితులందరూ కూడా కోర్టుకి అప్పీల్ చేయొచ్చు, మమ్మల్ని రాజకీయంగా కోర్టుకు రప్పిస్తున్నారని. వాళ్ళు మాకు అధికార బాధ్యతలు ఉన్నాయి కనుక ఈ ఇబ్బంది అని చెప్పేసి ఆ కారణంగా మమ్మల్ని కోర్టుకు మినహాయించమంటున్నారు తప్ప మా మీద రాజకీయ కక్షతోటి మమ్మల్ని కోర్టుకు రప్పిస్తున్నారని చెప్పి ఇంతవరకు ఎవరు చెప్పలేదు.